హాయ్, దిస్ ఇస్ భవానీ. వెల్కమ్ బ్యాక్ టు ముబాస్ హోమేక్. ఈరోజు పచ్చి శనగలు, అవి కూడా పచ్చ కలర్లో ఉండేవి, గ్రీన్ కలర్లో ఉండే శనగలతో సింపుల్ సలాడ్, 10 నిమిషాల్లో రెడీగా అయిపోయే సింపుల్ సలాడ్. ఇంకా ఇది చేయటం సింపుల్, కానీ దీనిలో ఉండే మాంసకృతులు, దీనిలో ఉండే ప్రోటీన్స్ చాలా అధికం. సో బయట మార్కెట్లో ఇప్పుడు ఇలా మనకి ఆకుకూరలాగానే కట్టలు కట్టలుగా దొరుకుతాయి. సో వీలైతే కనుక ఒకసారి తెచ్చి ట్రై చేయండి. సో సీజన్ అయిపోయిన తర్వాత అయితే మనకి 2 రకాల శనగలు ఉంటాయి. ఒకటి పుల్ల శనగలు మనం ఎప్పుడు చూస్తూనే ఉంటాం, బట్ ఈ మధ్య కాలంలో మార్కెట్లో పచ్చ శనగలు కూడా ఇలా ఉంటున్నాయి. ఇవి తెచ్చి నానబెట్టుకొని కూడా ఇది ట్రై చేయొచ్చు. ఇప్పుడు సీజన్లో అయితే నేను ఇప్పుడు ఒలిచి పెట్టుకున్న శనగలు ఇలా ఉన్నాయి, చాలా ఫ్రెష్గా ఉంటాయి. ఈ వీడియోలో చూడబోయే ఇంకొక రెసిపీ నవకోలుతో మసాలా కర్రీ అన్నమాట. సో నవల్కోల్ అనేది ఇక్కడ నేను బెంగళూరుకి వచ్చిన తర్వాత చూడటమే ఈ వెజిటేబుల్. ఇక్కడ షుగర్ ఉన్న వాళ్ళు డైరెక్ట్గా కూడా ఈ వెజిటేబుల్ని తింటూ ఉంటారు, షుగర్ని కంట్రోల్లో ఉంచుకోవడం కోసం. ఇది కూడా చాలా మంచి వెజిటేబుల్. సో పచ్చి శనగలతో అయితే సలాడ్, ఇంకా ఈ నవకొలతో అయితే దోశలోకి, చపాతీలోకి మంచి మసాలా కర్రీ చూద్దాం. 10 నిమిషాల్లో అయిపోతాయి ఈ రెండు కూడా. ఇలా ముందే అన్నీ రెడీ చేసి పెట్టుకుంటే 10 అంటే 10 నిమిషాలు. సో ఇక్కడ నేను నవకోల్ని ముందుగా చిక్కు తీసుకొని సొరకాయలాగా పీల్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇక్కడ నాకు 1 బౌల్ అయ్యాయి. ఈ 1 బౌల్కి సరిపోను ఒక 1/2 బౌల్ ఆలుగడ్డలు కొంచెం పెద్దగా ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను. వీటికి సరిపోను ఒక చిన్న క్యారెట్ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. సో ఫస్ట్ ఈ 3 వెజిటేబుల్స్ని కుక్కర్లో వేసేసి తగినంత నీరు పోసుకొని 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఆ వెజిటేబుల్స్ కుక్కర్ విజిల్స్ వచ్చే లోపల నేను శనగలు కూడా స్టీమ్ బాయిలింగ్కి పెట్టుకున్నాను. ఒక బాండ్లీలో కొంచెం వాటర్ పోసేసి ఇవి ఒక గిన్నెలో పెట్టేసి మూత పెట్టాను. ఇవి కూడా 5 నుంచి 6 నిమిషాల మధ్యలోనే బాగా కుక్ అయిపోతాయి, పచ్చివి కదా. ఇప్పుడే ఫస్ట్ టైం కొత్తగా నా ఛానల్ని చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. గుడ్ మార్నింగ్. ఎందుకు అరేంజ్ చేస్తున్నావు, బాగాలేదా? తప్పొచ్చు. ఇది నా ఫస్ట్ వీడియోలో చూపించాను. అప్పుడప్పుడు వాటర్ చేంజ్ చేస్తూ ఉన్నాను, కొమ్మలు అయితే అవే స్టెమ్స్ పెట్టాను, ఉంచాను. సో బాగా పెద్దవయ్యాయి, చాలా బాగున్నాయి కూడా చూడటానికి. రైడింగ్ స్కూటర్ 1 మినిట్ ఎక్సైజింగ్. డోరామిన్ ఎక్సైజ్ చేస్తున్నాడా? డోరామి స్కూటర్ రౌండ్ రౌండ్ గోయింగ్. వాట్ షీ ఈజ్ ఎంజాయింగ్ బై రైడింగ్. Yes. నచ్చింది డోరామిన్ నచ్చిందా? డోరేమి నచ్చిందా? డోరేమి నచ్చిందా? బాగుంది. సి హౌ కిండర్ జాయ్ ఐ బాట్ సి హౌ హస్ టు ప్లే 3 జెంట్లీ ప్రెస్ హర్ ఫీట్ జెంట్లీ ఇట్ విల్ రౌండ్ అండ్ రౌండ్ అండ్ రౌండ్ అండ్ స్టాప్ సి రౌండ్ రౌండ్ పుష్ డోరామి ఇట్ విల్ కమ్ లైక్ దిస్ పార్ట్స్ అండ్ లైక్ దిస్ దిస్ టు పుట్ ఫస్ట్ హియర్ ఆఫ్టర్ దట్ యూ హ్యావ్ టు టేక్ దిస్ పార్ట్స్ ఆఫ్టర్ దట్ లిటిల్ హోల్ ఇన్ దిస్ దిస్ సైడ్ అండ్ యూ హ్యావ్ టు డూ లైక్ దిస్ సి డోరామి యూ హ్యావ్ టు పుట్ లైక్ దిస్ అండ్ లైక్ దిస్ ఇట్ విల్ గో అండ్ డోరామన్ ఇట్ విల్ కమ్ లైక్ దిస్ ఓకే యూ హ్యావ్ టు పుట్ లైక్ దిస్ డోరామన్
to press hardly. Roman is ready. Swinging low, Roman. See. సో నా వెజిటేబుల్స్ అన్నీ 3 విజిల్స్ వచ్చాయి ఇంకా శనగలు కూడా ఉడికాయి అన్నమాట సో కర్రీ కోసం 1 టేబుల్ స్పూన్ సోంపు 1 దాల్చిన చెక్క 5 నుంచి 6 లవంగాయలు 1 చిన్న అల్లం ముక్క 7-8 గర్భాల వెల్లుల్లి 3 గ్రీన్ చిల్లీ స్లైసెస్ 3 టేబుల్ స్పూన్ల పుట్నాల పప్పు 1 చిన్న ఆనియన్ ని ముక్కలుగా కట్ చేసుకున్నాను ఇవన్నీ కూడా మిక్సీలో వేసుకొని పేస్ట్ చేసుకోవాలి ఆ తర్వాత కొంచెం పేస్ట్ అయిన తర్వాత కరివేపాకు రెబ్బలు ఇంకా 1 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ సో ఇదైతే కంపల్సరీ అన్నమాట ఇంకా 1 టేబుల్ స్పూన్ salt ఈ మూడు కూడా వేసి తగినంత వాటర్ పట్టుకొని సో మనం చట్నీ ఎలా పేస్ట్ చేసుకుంటామో అదే కన్సిస్టెంట్ లాగా పేస్ట్ చేసుకోవాలి ఆ తర్వాత కళాయిలో ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఒక 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకొని ఆవాలు చిటపటలాడిన తర్వాత కొంచెం పసుపు వేసుకొని ఆ తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకొని పేస్ట్ ని వేసుకోవాలి ఈ కర్రీ చాలా సింపుల్ సో ఈ పేస్ట్ లో మనం ఉడికించుకున్న వెజిటబుల్స్ వేసుకొని సో పేస్ట్ వెజిటబుల్స్ కలిసి ఒక 5 నిమిషాలు మగ్గితే సరిపోతుంది సో నేను ఆ వాటర్ ని ఉడికించిన వాటర్ ని కూడా వేసేశాను మనకి salt సరిపోయిందా లేదా చెక్ చేసుకొని కన్సిస్టెన్సీ కొంచెం దగ్గరగా వచ్చేంత వరకు ఒక 5 నిమిషాలు కర్రీని ఉడికించుకోవాలి తర్వాత నేను శనగల్ని ఉడికించుకున్నాను కదా దీంతో చాట్ చేస్తున్నాను సో కీరా ముక్కలు ఆనియన్స్ టమాటా పచ్చిమిర్చి తీసుకున్నాను అన్నమాట సో ఇంత పెద్ద పెద్దగా ఉంటే బాగోవు కదా అందుకే చాపర్ లో బాగా ఫైన్ పేస్ట్ చేసుకున్నాను సో ఆ తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని సో వీటన్నిటిని బాగా చిన్న చిన్న ముక్కలుగా చాప్ చేసి పెట్టుకున్నాను సో ఈ లోపల నా కర్రీ వాటర్ బబుల్స్ అంతా పైకి వచ్చాయి స్టవ్ ఆఫ్ చేసేశాను ఆ తర్వాత ఉడికించుకున్న శనగల్లో సో ఈ చాప్ చేసుకున్న ఈ వెజిటబుల్స్ అన్ని వేసేసుకొని ఒక 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు 1/2 టేబుల్ స్పూన్ చాట్ మసాలా వేసుకున్నాను మీరు ఇక్కడ కావాలంటే నిమ్మకాయ కూడా పిండుకోవచ్చు సో ఇంతేనండి రెండు రెసిపీస్ చూసారు కదా రెండు చాలా హెల్తీ రెసిపీస్ నేను ఈ కర్రీ దోశలోకి చపాతీలోకి మార్నింగ్ కి ఈవినింగ్ కి కూడా చేశాను ఈ రెండు హెల్తీ రెసిపీస్ మీకు ఎలా అనిపించాయి అనేది నా కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి